ప్రపంచంలో ఏ మనిషైనా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప దుఃఖాన్ని కోరుకోడు. వర్షపు చినుకులు లేకుండా ఇంద్రధనస్సు లేనట్టే కష్టాలు పడకుండా సంతోషం ఆనందం ఎప్పుడూ దొరకదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నీ కంచెంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. నీ మనసులో కులమత భేదాలు ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు మిత్రమా. నేను చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరమైతే నేనుండలేనని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని. మనం కేవలం విజయాల నుండి పైకి రాలేము, మనకు వచ్చే అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పై ఉన్న ఆకు నవ్వకూడదు, ఎందుకంటే రేపటి వంతు తనదే అని మరవవద్దు. మనిషి జీవితంలో కూడా అలాగే జరుగుతుందని తెలుసుకోవాలి. మనం మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, మన బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. 1000 గోవుల మధ్య ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసరవలసిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీ గమ్యానికి నువ్వు ఎన్నటికీ చేరుకోలేవు. ఒకప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు 10 మంది పిల్లలు కలిసి 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి నరకయాతన పడుతున్నారు. 4 స్త్రీలను ఎప్పటికీ మరవకు మిత్రమా. 1 నీకు జన్మనిచ్చిన స్త్రీ అంటే అమ్మ. 2 నీతో పాటు పుట్టిన స్త్రీ అంటే అక్కనో చెల్లెలో. 3 నీకోసం పుట్టిన స్త్రీ అంటే నీ భార్య. 4 నీకు పుట్టిన స్త్రీ అంటే నీ కూతురు. ఈ 4 స్త్రీలను సంతోషంగా ఉండేటట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది. కొడుకు కూతురు ఇద్దరు సమానమే. కొడుకు ఎక్కువ కాదు, కూతురు తక్కువ కాదు. కొడుకు బాధ్యతలు పంచుకుంటే కూతురు అనురాగం పంచుతుంది. కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం మరిచిపోయేలా చేస్తుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ఎంతో కొంత ప్రేమను పంచుతాయి. కానీ కొన్ని కఠినమైన హృదయాలు ఉంటాయి. వారిపై మనం ఎంత గొప్పగా ప్రేమ చూపినా కూడా బండరాయి లాంటి వాళ్ళ మనసులో కొంచెం కూడా ప్రేమ పుట్టదు. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడటం తప్ప ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. మనం చేసే సాయం చిన్నదియా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. మనకు కాలం కలిసి రానప్పుడు చెయ్యని తప్పుకు కూడా నింద పడవలసి వస్తుంది. అలాంటి సమయంలో మౌనంగా దూరంగా ఉండటం మంచిది. నేను తప్పు చేస్తేనే తల దించుకుంటా అంతే, కానీ నా తప్పు లేకపోతే ఎవరికి భయపడను, ఎవరినైనా ఎదురిస్తాను. అత్యాశ గల వ్యక్తిని బహుమతితో సంతృప్తిపరచండి. కఠినమైన మనిషిని ఒక్క నమస్కారం చేసి సంతృప్తిపరచండి. ఒక మూర్ఖుడికి గౌరవం ఇవ్వడం ద్వారా అతన్ని సంతృప్తిపరచండి. ఒక మంచి వ్యక్తికి నిజం చెప్పి మంచి మాటలు చెప్పి సంతృప్తిపరచండి. అందరూ రాత్రి నిద్రపోతారు. కొంతమంది కొంతసేపటికి జస్ట్ నిద్రపోతారు. చాలా తక్కువ మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. అలా హాయిగా నిద్రపోవడం అంటే నచ్చిన పని చేస్తూ రోజంతా అలసిపోవడమే. ఎంత ఎక్కువగా అలసిపోతే అంత బాగా నిద్రపడుతుంది. నచ్చని పని చేస్తూ అలసిపోయినా ఎందుకో రాత్రి సరిగా నిద్రపట్టదు. అలాగే విజయం కూడా అంతే. నీకు నచ్చిన పనిలో సాధించిన విజయం చాలా ఆనందంగా ఇస్తుంది. ఇష్టం లేని పని చేస్తూ నెల చివరకు ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది. ఆ వెలితిని ఆనందాన్ని తగ్గిస్తుంది. అదే నీ మనసుకి నచ్చిన పనిలో ఆదాయం తక్కువన్నా ఆనందం ఎక్కువ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే.
అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపాది లాంటిది, దానిని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వాళ్ళు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టొచ్చు. నమ్మకంతో పాటు ప్రేమ ఉన్నప్పుడే రాయి కూడా దేవుడిలా కనిపిస్తుంది. నమ్మకం ప్రేమ లేకుంటే దేవుడైనా రాయిలానే కనిపిస్తాడు. నీ పుట్టుక అనామకంగా జరిగినా నీ చావు గొప్పగా ఉండాలి. అది నీవు జీవించిన జీవితాన్ని అనుసరించి ఉంటుంది. జీవితాంతం నీ ప్రవర్తన నీ చావు యొక్క వేడుకను నిర్ణయిస్తుంది. పరిమళం లేని పువ్వు, చిత్తశుద్ధి లేని పని, కపటముతో కూడిన నవ్వు, ఇష్టము లేని స్నేహము, క్రియాశూన్యమైన మాట, స్వార్థంతో కూడిన సహాయం, ద్వేషంతో కూడిన మనసు, ప్రేమ, క్షమ, దయాగుణం లేని మనిషి, గోడకు కొట్టిన పిడకలాంటివి తనకు తాను దహనానికి మాత్రమే పనికి వస్తాయి. గాయం అయిన చోట మందు రాయాలి, ఓదార్చు దొరికే చోట కష్టాలు చెప్పుకోవాలి. గాయమైన చోట మందు రాయాలి, ఓదార్పు దొరికే చోట కష్టాలు చెప్పుకోవాలి. అప్పుడే గాయమైన కష్టాలైనా తగ్గుతాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. జాగ్రత్త. దేశములోనే కాదు, ప్రపంచంలోనే మనుషులు అందరూ కూడా సమానమే అనే భావన ఎప్పటికీ రాదు. కానీ మనిషిని మనిషిలాగా చూసిన రోజంటూ వస్తే సంతోషమే. తనకు కష్టం వస్తే కష్టాలు మంచివాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామో అనుకోరు. అదే కష్టం ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని పదే పదే తలుచుకోవడం కన్నా భగవంతుని ఒక క్షణం మనసారా తలుచుకుంటే భగవంతుడే నీ కష్టాన్ని తీరుస్తాడు. పోగొట్టుకున్న కొన్ని బంధాలు మాసిపోయిన గాయం గుర్తుల, గాయం మానిన గుర్తులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. ఇబ్బందులు ఎదురవ్వడం, ఒత్తిళ్ళు ఉండటం ఇవేమీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నిజమైన మేధావి తనకు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. గెలుపు కన్నా ఓటమి నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అది మనకు మరింత దృఢంగా చేస్తుంది. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కాలు పెట్టడు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంతలా ఆరాధించినా, ఎంత ప్రయత్నించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు. శిశువు తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోకి వస్తున్నప్పుడు చేతి వేళ్ళు గట్టిగా బిగించి ఈ లోకానికి వస్తాడు. మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చేతులు తెరిచి వెళ్ళిపోతాడు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. చక్కటి సంబంధాలకి కావలసిన 4 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదవులు, నిజమైన ప్రేమ, మంచి మాటలు. భర్త మదిలో స్థానము లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరముతో సమానంగా బ్రతుకుతుంది. అంటే వెంటిలేటర్ పెట్టిన ఊపిరాడే శవంలా. జీవితంలో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం మొదలవుతుంది. మనం రాసేది 4 చేసేంతగా ఉండాలి, లేదా మనం చేసేది 4 రాసుకునేంతగా గొప్పగా ఉండాలి. అంటే కష్టపడాలి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణం మాత్రమే చాలు. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు.
అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల పద్ధతి. డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు, డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనకాల ఉన్న ఆస్తిని డబ్బును నమ్ముతుంది. కదలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒకటే. మాటి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు మోసపోయానా నాకు అవమానం లేదు, ఎందుకంటే వారిని నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. సృష్టిలో అమ్మే గొప్పది ఆకాశాన్ని అడిగితే చెప్పింది. అమ్మ ప్రేమ తనకంటే విశాలమని సాగరాన్ని అడిగితే చెప్పింది. అమ్మ మనసు తనకంటే లోతుగా ఉంటుందని కొండ తేనెను అడిగితే చెప్పింది. అమ్మ మమత తనకంటే తీయనిదని సరాగాల కోయిలను అడిగితే చెప్పింది. అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని కొవ్వొత్తిని అడిగితే చెప్పింది. అమ్మ త్యాగం తనకంటే కోటి రోట్లు ఎక్కువ అని నేల తల్లిని అడిగితే చెప్పింది. అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మ అని. మన అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు ఎన్నటికీ మారవు. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు, కారణం వాడికి నటించడం రాదు కాబట్టి. ఒకరిని కించపరిచి అవమానపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మన హృదయం మీద చెప్పేది నమ్మాలి, ఇతరులు చెప్పేది కాదు. మనం చేసేది ప్రధానంగా మనం వెతుకుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది.